హాయ్ అండి, నమస్తే. బాగున్నారా అందరూ? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మీ పల్లెటూరు పద్మావతి ఒక ఐటెం తీసుకొచ్చిందండి, మామిడికాయ చట్నీ. ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఈగొండి మామిడికాయలు, వీటిని తోటాపూర్ అంటారు, కలెక్టర్ కాయ అంటారు. రెండు రకాలు మూడు రకాల పేర్లు ఉన్నాయండి. దానికి కావాల్సింది కారం, ఆవాలు, మెంతులు, పసుపు, ఉప్పు, ఎల్లుల్లిపాయ. నూరుకోవడానికి కావాల్సిన పదార్థాలు అన్నమాట. ఈ కలెక్టర్ కాయ అనేది చాలా బాగుంటుందండి. ఎక్కువగా పులుపు లేకుండా చక్కగా చక్కని పులుపుతో చక్కగా తీతీగా పుల్లపుల్లగా చక్కగా ఉంటుందండి. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలాగూ ఏంటి అనేది మీకు చూపిస్తాను, చూడండి. ఒకసారి మనం పొయ్యి వెలిగించుకుందాం. పొయ్యి వెలిగించుకొని చూడండి, పొయ్యి వెలిగించుకుందాం. పొయ్యి వెలిగించుకున్న తర్వాత బాండీ పెట్టుకుందాం. ఆవాలు మెంతులు వేపుకోవాలండి, చిట్పట్లు ఆడేంతవరకు కూడా వేపుకోవాలి. చూడండి, మనం వేపుకుందాం. చూడండి, చక్కగా ఉంటుందండి పచ్చడి అనేది. రోటి పచ్చడి రోట్లో వేసి నూరుకోండి, రెండు రోజులు ఆగాక తింటే చాలా బాగుంటుందండి. మాగేకుందుకు చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట, చాలా రుచికరంగా ఉంటుంది. నిన్న మా చేయిలోకి వెళ్ళామండి, కోసుకొచ్చాము. పచ్చడి ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తానండి, చూడండి. చూసారుగా, ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే కలర్ మారి చేదొచ్చేస్తాయి అన్నమాట. మెంతులు రెండు కలిపి వేయించుకోండి, విడివిడిగా ఏం అవసరంలా. ఇట్లా చేస్తే పని తేలిద్దండి. మనకు అవి వేపుకొని పక్కన పెట్టుకొని వేపుకొని పక్కన పెట్టుకోవాల్సిన పనే లేదు. చక్కగా రెండు కలిపి వేపుకుంటే బాగుంటుంది. చూసారుగా, ఏగిపోయిన వాటిని పొయ్యి కట్టేసుకుందాము. చల్లారాక పొడి చేసుకుందాం అన్నమాట. పొడి చేసుకొని ఈలోగా ఆ మామిడికాయలను చిక్కు తీసుకొని కోసుకుందాం. కోసుకున్న తర్వాత రోటి దగ్గరికి వెళ్దాం, మీకు చూపిస్తా చూడండి. దోరకాయ వేపుకున్నాం కదా మనం, మెంతుల్ని, ఆవాలని. ఇప్పుడు ఇవన్నీ చూసారు కదా మీరు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, ఎల్లుల్లిపాయ, తోటాపూరి, కలెక్టర్ కాయ, చిత్తూరుకాయ అని కూడా అంటారన్నమాట. చాలా పుల్లగా ఉంటాయి. ఇప్పుడు మనం వీటిని కడుక్కొని ఆరబెట్టుకున్నాం, చిక్కు తీసుకుందాం అన్నమాట. చిక్కు తీసుకొని ముక్కలు కోసుకొని రోట్లు వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకుందాం. ఇట్లా చిక్కు తీసుకున్నాము, చాలా బాగుంటుందండి పచ్చడి మట్టికి. చాలా పుల్ల పుల్లగాను చాలా బాగుంటుంది. చూడండి మీరు కూడా. ఈ రకంగా తోలు తీసుకుందాం అన్నమాట. తోలు తీసేసాము. ఇక చూడండి, ఈ రకం కోసుకోవాలి. ఈ తోటాపూరు కాయలో గింజ ఎంతో ఉండదు అన్నమాట. చూసారుగా, కండ ఉండదు, కండ అసలు అనేది ఉండదన్నమాట. ఈ రకంగా ఉంటుంది. ఇంకా తీయచ్చు, దీన్ని శుభ్రంగా తీయచ్చు, కండ శుభ్రంగా తీసుకోవచ్చు అన్నమాట. కొంచెం ఉంటుంది దీంట్లో టెంక అనేది. చూసారుగా, ఈ విధంగా కోసుకొని ముక్కలు కోసుకుందాం, తర్వాత రోటి దగ్గరికి వెళ్దాం. ఈ రకంగా అయితే ముక్కలు కోసేసుకున్నాను. ఈ సైజ్ చాలు. రోట్లో వేస్తే కచ్చాపచ్చాగా దంచుకోవటా హీలనేంత వరకు కోసుకోవాలన్నమాట. చూసారుగా, ఇదిగో చూడండి. మరి చూసారుగా, రోలు రోకలు అయితే రెడీ చేసుకున్నాము. అందులో ముందుగా మనం ఏపి పెట్టుకున్నాయి ఆవాలు మెంతులు పొడి చేసుకుందాం అన్నమాట. చూడండి, మెత్తగా పొడి చేసుకోవాలి. ఇట్లా మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట.
మెత్తగా నలిగిపోయినాయి ముక్కలు వేసుకున్నాం తగినంత ఉప్పు తగినంత పసుపు మెత్త కత ఒక్క చక్కగా దంచుకోవాలి చూసారా ఒక్క చక్కగా దంచుకున్నాం దంచుకున్న తర్వాత ఇలా మనం పైన పెట్టుకోవాలన్నమాట అంటే ఎల్లుల్లిపాయ జీలకర్ర కొత్తి వేసి దంచుకోట చూసారుగా అలా పెట్టుకోండి ఎల్లుల్లిపాయ జీలకర్ర కారం తగినంత నేర్చుకోండి దీన్ని ఒక్క చక్కగా కలిసి అంతవరకు కూడా నూరుకోవాలన్నమాట అట్లా కలిసిపోయిందంత ఒక్క చక్కగా ఉందన్నమాట చక్క మరి మెత్తగా అయితే బాగోదు అన్నమాట ఒక్క చక్కగా ఉండాలి చూసారుగా ఈ రకంగా ఒక ప్లేట్లో తీసుకుందాం చక్క చూసారు ఎంత ఎర్రగా ఉందో పుల్లగా ఉప్పగా కారం కారంగా ఉంటుంది అన్నమాట పచ్చడి చాలా రుచిగా ఉంటుంది తాళం పెట్టేసుకుందాం మరి ఈ రకంగా స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుందాం బాండి పెట్టుకున్న తర్వాత బాండి బాగా వేడెక్కిన తర్వాత నూనె పోసుకోవాలన్నమాట చాలా పుల్లగా ఉంటుందండి చిత్తూరుకాయ మా సైడ్ అయితే తోటాపూర్ అంటాము చాలా పుల్లగా ఉంటుంది నూనె పోతున్నా చూడండి కొంచెం మామిడికాయ పచ్చడి అంటే నూనె ఎక్కువగానే పట్టుద్ది అన్నమాట నూనె ఎక్కువగానే పట్టుద్ది టేస్టీగా ఉంటుంది మాగేకొందుకు రుచిగా ఉంటుంది అన్నమాట చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది చూసారా కలర్ ఎట్ట వచ్చిందో చాలా ఎర్రగా ఉందన్నమాట పచ్చడి కూడా కారం మిరగాయలు కొని తొడియాలు తీసి మిల్లు పట్టించామండి బాగా కలర్గా ఉంది మనం కొట్లో కొనుక్కొచ్చింది ఏం కాదు మేము వాడేది మిల్లు పట్టించిన కారం దేంట్లో వేసుకున్న కూరలో వేసుకున్న ఎర్రగా చిందూరం లాగా ఉంటుంది మనం ఫుడ్ కలర్ వేసుకున్నట్టే ఉంటుంది అన్నమాట ఇగోండి తాలింపులు జీలకర్ర ఆవాలు పచ్చనిపప్పు ఎండుమిరకాయలు అన్నీ అందులో వేసేసుకున్నా కొంచెం నూనె ఎక్కువగానే పట్టుద్ది మామిడికాయ చట్నీలోకి నూనె ఎక్కువ పట్టుద్ది 10 రోజుల పాటు తినొచ్చు మాగేకొందుకు చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట మనకి ఎంత మాగితే అంత టేస్టీగా ఉంటుంది పచ్చికరేపాకు కడిగి పెట్టుకున్నాను వేస్తున్నాను చూసారా ఏగిని తాలింపులు ఏగిని మనం పచ్చికరేపాకు వేసుకోవాలి ఈ విధంగా ఈ పచ్చడిని దీంట్లో వేసేసుకోవాలన్నమాట ఈ రకంగా ఒకసారి తిప్పుకోవాలి
చూసారా ఎంత బాగుందో. టైం 8 ఏందంటామండి, టిఫిన్ తినే టయాన, అన్నం ఏందంటాం తినలేం కదా. అదిగో ఈ విధంగా చేశారండి ఈ మామిడికాయ చట్నీ. ఈ విధం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్గా నిలబడండి. నమస్తే అండి. ఇంకొన్ని వంటలతో మీ ముందుకు వస్తా. మీ పల్లెటూరు పద్మావతి, నమస్కారం.